యూఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రగ్లింగ్ ఏజ్, అంటే అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఆయన్ని. సుస్వాగతం ఈజ్ హిస్ బిగినింగ్ ఆఫ్ కెరియర్, అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్లో కళ్యాణ్ గారికి సుస్వాగతం. అక్కడి నుంచి ఈరోజు ఒక పవర్ స్టార్గా ఆయన ఎదగడం. కళ్యాణ్ వేరు, అప్పుడు చూసిన కళ్యాణ్ వాజ్ వెరీ షై కళ్యాణ్, ఓకే, వెరీ రిలక్టెంట్ కళ్యాణ్, ఓకే, ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన. సో హీ వాస్ యాక్టింగ్ చేయాలి, ఎస్, ఎవ్రీథింగ్ వాజ్ అ బిగినర్. అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఇస్ టోటలీ మెటమార్ఫోసిస్. ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది. ఇట్ హస్ బికమ్ అ క్రేజ్, ఇట్స్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. అఫ్కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనెస్ ఇంకా ఉంది. దో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్, హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ హీస్ అ మోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్. బట్ అప్పటికి ఇప్పటికీ అది ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్, యాజ్ అ పర్సన్. రైట్. ఆయనకున్న దేశం పట్ల, జనాల పట్ల, సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్, ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోయింది. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీమోర్, ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా, ఒక జనసేన ఆన్ టు ద అర్త్. అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. సో మచ్ విచ్ హస్ చేంజ్డ్ ఇన్ హిమ్ ఆల్సో. సో హీస్ బికమ్ సంథింగ్ ఎల్స్.